హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆలూ కుర్మా. ఆలూ కుర్మా చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అదే గనక మనం ప్రెషర్ కుక్కర్లో ఈ ఆలూ కుర్మా తయారు చేసుకున్నామే అనుకోండి, కేవలం అంటే కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే మనకి తయారైపోతుంది. ఈ ఆలూ కుర్మాని పర్ఫెక్ట్ రుచిగా ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా చపాతీ పరాటాల్లోకి ఈ ఆలూ కుర్మా పెట్టుకొని తిన్నామే అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా మనం మసాలాని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను చిన్న అల్లం ముక్కని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తరిగాను, అలాగే 1-4 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 10 పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 1-2 స్పూన్లు గసగసాలు, అలాగే కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా ఇలాగా మనం మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఓ పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని డైరెక్టర్గా పెట్టేసి దీంట్లోకి 2 స్పూన్లు నూనెను వేసుకొని దీంట్లోకి 1 ఉల్లిపాయ, అలాగే 2 బంగాళాదుంపల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న కప్పు గ్రీన్ పీస్ని, అలాగే 1 టమోటాని కూడా వేసుకుందాం. పచ్చి బఠానీ వేసుకుంటే దీంట్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి నూనెలోకి బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనకి ఇదంతా కూడా కొంచెం థిక్గా అయిపోయింది కదా, దీంట్లోకి కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇంకొకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇదంతా కూడా ఇప్పుడు మనం 5 నిమిషాల పాటు మసాలా పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేలాగా చూసుకోవాలి. ఇదంతా కూడా పోయాక ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను ఉప్పుని యాడ్ చేసుకుందాము. స్పైసెస్ అన్నీ కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాము. అలాగే 1 స్పూను కారాన్ని కూడా వేసుకుందాము, అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి, అలాగే 1 స్పూను ధనియాల పొడిని కూడా వేద్దాము, అలాగే 1 స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఇదంతా కూడా దగ్గర పడిపోకుండా ఇక్కడ నేను 1/2 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లోకి ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. 2 విజిల్స్ వచ్చాక ఒకసారి మనం ప్రెషర్ మొత్తాన్ని తీసి చెక్ చేద్దాము. ఆలు ఉడికితే మనకి మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా ఉడికినట్టే. చూసారా, మనకి ఆలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 5 నిమిషాల పాటు ఇలాగే ఇంకొకసారి కుక్ చేద్దాం. చూసారా, వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయి కర్రీ మొత్తం కూడా దగ్గర పడిపోయింది, అలాగే ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఇక్కడ 2 స్పూన్లు పెరుగుని వేసుకోవాలి. పెరుగుని వేస్తే మాత్రమే కుర్మా చాలా రుచిగా ఉంటుందండి. అలాగే 1/2 స్పూను గరం మసాలా పొడి, అలాగే 1 కప్పు కొత్తిమీరాకును కూడా వేసుకుందాము. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరాకు వేసుకొని ఈ కర్రీ అంతా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. చూసారా, ఎంతో టేస్టీ అయిన ఆలూ కుర్మా తయారైపోయింది. దీంట్లోకి మనం చపాతీని వేడివేడిగా కాల్చుకొని తిన్నా, అలాగే పరాటాను తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ఈ ఆలూ కుర్మాను తయారు చేసుకోండి, అలాగే దీంట్లోకి చపాతీ పరాటాను కూడా తయారు చేసుకొని తినండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మధ్యలోకి ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.